¿Qué es lo que se మెల్లగా చేద్దాం, నేను ఇక్కడ చేస్తున్నా అక్కడ చేస్తున్నానే డిలే చేస్తుంటారు. టు అవాయిడ్ దట్, అంటే కన్సర్న్డ్ హ్యాబిటేషన్ ఆఫీసర్స్ మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే చేయకనా, లేకపోతే ఇన్ టైంలో మా ఏఈ గారు అక్కడ మార్కౌట్ వెళ్ళినా అనేది వాళ్ళు ఇమ్మీడియట్గా మా ఏఈ గారికో ఎవరికైనా ఫోన్ చేసి సార్ ఇక్కడ వర్క్ ఆగింది అంటే ఇమ్మీడియట్గా మేము స్టెప్ తీసుకొని దాన్ని ప్రోగ్రెస్లో చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా కోరుకుంటున్నాం. ఇంట్రా విలేజ్ పైప్ లైన్ అంటే ఏ విధంగా మనం మెయిన్ పైప్ నుంచి మనం అప్ టు ఇంటి కనెక్షన్ ఏ విధంగా తీసుకోవాలనేది ఒక డెమో రూపంలో మీకు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎస్పీ గారు, ఈ గారు, గ్రామాల్లో అందరం కలిసి చేస్తేనే పని అవుతుంది. ఇది ఒకరు చేయటం అని కాదు, ఇది డ్రింకింగ్ వాటర్ అనేది అందరికీ సంబంధించిన అంశం. ఎస్పీ గారు తేట తెల్లమైన విషయం. సో దానికి సంబంధించిన రిక్వెస్ట్ ఎంపీడీఓస్కి, ఆర్డీజీపీ స్పెషల్ ఆఫీసర్స్కి, మీ యొక్క గ్రామాల్లో ఏ ఆర్డబ్ల్యూఎస్ తోటి ఆ జీపీ స్పెషల్ ఓరియంటేషన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అక్కడ కూడా మీకు ఎక్కడెక్కడ ఓహెచ్ఎస్ఆర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వర్క్స్ ఏమున్నాయి, ఎబో 5 లాక్ వర్క్స్ ఏమున్నాయి, దాని కాంట్రాక్టర్ ఎవరు అనేది మీకు చెప్పడం జరిగింది. సో నౌ ఈజ్ దాట్ కాంట్రాక్టర్ ఈజ్ దేర్, ఇంజనీర్ ఈజ్ దేర్, మెటీరియల్ ఈజ్ దేర్, మెన్ ఈజ్ దేర్, అన్నీ ఉన్నాయి. ఓన్లీ ది పబ్లిక్ మొబిలైజేషన్ ఒక ఊపు ఇస్తే అయిపోతుంది. సో దానికోసం మరి ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ అది టైమ్లీ ఇవ్వాలని బై జూన్ ఎండింగ్ మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఎంపీడీఓ, ఏఆర్డబ్ల్యూఎస్ ఇది ఛాలెంజ్గా తీసుకొని ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈరోజు పైప్ లైన్ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి వేయటానికి అంటే 2-3 డేస్లో అక్కడ పైప్ లైన్ వేయాలి. మెన్ ఈజ్ దేర్, మెటీరియల్ ఈజ్ దేర్. దానికి అక్కడ ఉన్న ఎన్జిఓస్ కానీ, అక్కడ ఉన్న యూత్ కానీ, అక్కడ ఉన్న గ్రామ పంచాయత్ సర్పంచ్ కావచ్చు, వార్డ్ మెంబర్స్ కావచ్చు, ఫార్మర్స్ ఆర్గనైజేషన్ కావచ్చు, హూవర్ ఇస్ కన్సర్న్డ్, స్వయం సహాయక సంఘాలు కావచ్చు, అందరం కలిసి మేము ఉంటాం, మీరు చేయండి. ఇక మేము పైప్ లైన్ అక్కడి నుంచి ఇక్కడ పెడతాం, మీరు చేయండి అనే ఒక వేయటానికి ఉన్నాడు, తీయటానికి ఉన్నాడు, కానీ జస్ట్ ఒక సపోర్ట్ లాగా ఉంటే వెంటనే అవటానికి అవకాశం ఉంటుంది. సో అది విల్ బి ఫిక్సింగ్ ఎంపీడీఓ అండ్ ఏఆర్డబ్ల్యూఎస్. మీరు జీపీ స్పెషల్ ఆఫీసర్ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడ పైప్ లైన్లు వచ్చినాయి అంటే వేయటానికి పైప్ లైన్ కానీ, శాడిల్స్ కానీ, వాటెవర్ దానికి వేయవలసిన అది కేబుల్ కానీ ఏమేమి వచ్చినాయో ఇవి వస్తే, 2-3 వస్తే కేబుల్, పైప్ లైన్ ఒక 2-3 ఐటమ్స్ ఖచ్చితంగా వస్తే మన పైప్ లైన్ వేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకు 400-500 కిలోమీటర్స్కి ఆల్రెడీ వచ్చింది. సో అది కొంత వేసినారు, ఇంకా కొంత వేయాలి. అది మీ మండలంలో ఏఈఆర్డబ్ల్యూఎస్ తోటి సమన్వయం చేసుకొని మీరు ఇంకా ఎక్కడెక్కడ వేయాలి, ఎక్కడ పైప్ లైన్ రెడీ ఉంది, ఆ గ్రామ పంచాయతీలో నెక్స్ట్ వీక్ కల్లా పూర్తి చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ టార్గెట్ ఐఎమ్ గివింగ్. ఎంపీడీఓస్ అండ్ ఏఈఆర్డబ్ల్యూఎస్ ప్లీజ్ నోట్ డౌన్, మీ దగ్గర పైప్ లైన్ ఎక్కడ వచ్చినాయి, ఎన్ని హ్యాబిటేషన్కి వచ్చినాయి, ఎన్ని హ్యాబిటేషన్లో. యాజ్ పర్ ది మన ప్రియారిటేషన్ ఆఫ్ బల్క్ వాటర్, బల్క్ వాటర్ పోయి నీళ్ళు లేకపోతే వేస్ట్ కదా. పైప్ లైన్ ఎక్కడో వేస్తాము, బల్క్ వాటర్ వచ్చేది నెల రోజుల తర్వాత అని హెడ్ టు టైల్ చేసుకోవాలి, రిడ్జ్ టు వ్యాలీ చేసుకోవాలి. సో మనకు అక్కడి నుంచి నీళ్ళు పైప్ లైన్ లేకపోతే 50 హెడ్ బల్క్ వాటర్ సప్లై ఉంటుంది. సో కాబట్టి కొంచెం అది మన సైడ్ నుంచి ఎస్సీ గారు, ఈ గారు మీరు ఆ మ్యాచింగ్ బ్యాచింగ్ చేయండి, ప్రపోర్షనల్ చేయండి. సో బల్క్ వాటర్ సప్లై కూడా
మీరు మానిటర్ చేయండి, బల్క్ వాటర్ సప్లై వచ్చిందా లేదా, ఫిజికల్గా లేదా అది చూడండి. అదేవిధంగా పైప్లైన్ వేసేటప్పుడు ఈ ఏఈలు మీకు చెప్పారో లేదో నాకు తెలీదు, ఎస్సీ గారు రివ్యూలో చెప్తారు. పబ్లిక్ సపోర్ట్ చేయట్లేదు, రోడ్లు పాడైపోతాయి, రోడ్లు ఇంకెవరేస్తారు, దానికి మేము క్లారిఫికేషన్. అరే రోడ్లు మేమే వేస్తామని, రోడ్లు ఎక్కడ పాడైపోయినా పైప్ లైన్ ఎవరు వేస్తారో అదే రోడ్డు బాగు చేస్తాడు. ఆయన మేకింగ్ మేము చెప్పిన ఓడ్ మీరు కూడా రేపు చెప్పాలండి. ఆ రోడ్డు బాగు చేపించే బాధ్యత కూడా కాంట్రాక్టర్దే. వీసీలో కూడా చెప్పారు, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాడు మీకు ఫేస్ టు ఫేస్. అది ఏఈ ఆర్డబ్ల్యూఎస్ రెస్పాన్సిబుల్, అక్కడ కాంట్రాక్టర్ రెస్పాన్సిబుల్. ఎక్కడ డ్యామేజ్ అయితే పైప్ లైన్ వేసిన తర్వాత మళ్ళీ దాన్ని బాగు చేయటం, డ్యామేజ్ని బాగు చేయటం కూడా వారిదే బాధ్యత. ఎక్కడ పైప్ లైన్ అస్తవ్యస్తంగా వేయకూడదు. నేను కొన్ని వెలవటూరులో చూసినాను, పైన ఉంటాయి పైప్ లైన్, అదంతా నాకు అర్థం కాదు. ఆ పైన ఉంటుంది, పైనుంచి నడిచేటప్పుడు పోతుంది కదా అది పైప్ లైన్. సో ప్రాపర్గా వేసినారా లేదా అనేది గ్రామస్తులు మీరు కలిసి ఉన్నప్పుడు వేస్తే క్వాలిటీ పైప్ లైన్ లేక కూడా అవుతుంది. డీపీ స్పెషల్ ఆఫీసర్ ఎంతమంది ఉన్నారండి? ఎస్ఎస్ ఎగ్జామ్ ఒకటి రాలేదు. ఇప్పుడు మీ గ్రామాల్లో పైప్ లైన్ వచ్చినాయా? ఏమండి ఫస్ట్ ఎవరు మీ గ్రామానికి పైప్ లైన్ వచ్చిందా, వేశారా? జీపీలో ఇన్ని హ్యాబిటేషన్లు ఉంటే ఇన్ని హ్యాబిటేషన్లో మేము రేపు చేస్తాము అనేది రావాలి కదా. నెక్స్ట్ అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ను పిలిచాను, మండల్ లెవెల్ ఆఫీసర్స్, విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ పిలిచాను సార్, అందరు కూడా. జీపీ మీ మండలానికి ఎన్ని వచ్చినాయి పైప్ లైన్లు? 13 వచ్చాయి సార. 30 13 గ్రామాలకు వచ్చినాయి. అవును 13 వేసేసారా? 7 అయింది సార్. మిగతా 6 ఎప్పుడు వేస్తారు? ఈ 2-3 రోజుల్లో అయిపోతుంది సార్. ఎవరు ఏ ఆర్డబ్ల్యూఎస్ ఇంక్రిమెంట్ ట్యాప్ ట్యాప్ తో సార్ ఏమండి సార్ స్వామి? ఇప్పుడు మీరు 2-3 రోజుల్లో ఎండిఓ గారు వేసేస్తామంటున్నారు, ఇప్పుడు ఎలా చేస్తారు? మీరు ఏ విధంగా సహకారం ఇస్తారు గ్రామంలో? సార్ నాకు హ్యాబిటేషన్స్ ఇంకా లేవి కాలేదు. నాది 6 విలేజ్లో నా విలేజ్ కూడా ఉంది సార్. 100% సప్లై రాగానే అక్కడ కాంట్రాక్టర్తో కలిసి కాంట్రాక్టర్తో ఉండి మరీ లేక చేపిస్తాను సార్. తప్పకుండా సక్సెస్ చేస్తాను సార్ నా విలేజ్ మొత్తం. ఇప్పుడు నువ్వు చెప్పేదానికి నువ్వేమో మెయిన్ లైన్ వచ్చిన తర్వాత నేను చేస్తాను నువ్వు అంటున్నావు, ఎండిఓ గారు అంటారు 2-3 రోజుల ఖతం చేస్తాం సార్ అని ఈయన అంటున్నాడు. ఏది నమ్మాలి మరి? 2-3 రోజుల్లో మీ ఊరికి పైప్ లైన్ పూర్తి చేస్తారట? అదే సార్ చేస్తాం సార్. మరి నువ్వేమంటావు? ఎందుకంటే అంటే ఒక్కొక్క జీపీ ఆఫీసర్ ఒక్కొక్క గారు పోతారా ఎట్లా? జీపీ వేరు సార్, మనుషులు వేరు సార్, హౌస్ హోల్డ్ వేరు సార్, మరి ఏం ప్రాబ్లం అది? మీకు ప్లాన్ అర్థం కావట్లేదు అసలు. ఎండిఓ పైప్ లైన్ ఉన్నాయి, మీరు గమనించుకోపోతారండి సార్. చేయండి ఏం ఎండిఓ గారు చెప్పండి ఎట్లా చేయాలి అనేది కూడా. మీరు కాంట్రాక్టరు ఆ జీపీ పెట్టుకొని యు స్టార్ట్ డూయింగ్ అంతే. పెట్టినాం, పలానా రోజు పెడతాం, పలానా రోజు కంప్లీట్ చేయాలి. ఆయన జేసీబీ పెట్టుకుంటాడా, మనుషులు పెట్టుకుంటా పెట్టుకుంటారు, మీరంతా పబ్లిక్ మొబిలైజ్ చేసేసి షిఫ్టింగ్ ఆఫ్ ది పైప్ లైన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అలైన్మెంట్ ప్రకారం. ఈ వీక్ లో అయిపోతాయా? ఈ వీక్, ఈ మంత్ ఎండ్ కి అయిపోతుంది సార్. 6 విలేజెస్ కంప్లీట్ అయినాయి సార్. ఒక విలేజ్ యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నాం సార్, అబ్బాపూర్ నడుస్తున్నారు సార్. రిమైనింగ్ 10 పేపర్లు ఎక్కడ చూడలేదు, ఏ జిల్లా ఏ మండలం నుంచి కానీ
ఎంపీడీఓ ఉన్నారు, ఎంపీవీ ఉన్నారు, అందరు కలిసి గ్రామస్థలు చేస్తాడు. నువ్వు చేయకుండా చేయకపోయినా నడుస్తుంది, ఈ రోజు కాదు రేపు చేస్తాడు. కానీ పబ్లిక్ పార్టిసిపేషన్తో చేస్తే క్వాలిటీ వస్తుంది, నాది అనేది వస్తుంది. పబ్లిక్ పార్టిసిపేషన్ చేపిస్తాం సార్. అవును, అదే ఎక్కడ రాలేదు సార్ ఈ యాక్షన్ ప్లాన్లో ఇప్పుడు చేపిస్తాం సార్. అప్పుడు ఈ నెక్స్ట్ విలేజ్ సార్. ఓకే, మీ విలేజెస్ అన్ని పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి సమన్వయం తోటి క్వాలిటీ పైప్ లైన్ వేయాలి సార్. ఓకే, ఆరు ఎవరెవరి దగ్గర ఉన్నాయి, ఏ గ్రామ పంచాయతీ వాళ్ళు చెప్పని వాళ్ళు టౌన్ మీటింగ్ తర్వాత మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆర్డర్ కూడా ఇచ్చినాం, దానిలో ఏం చేయాలి రాశాం సార్. రేపటి మీటింగ్లో క్లియర్ చేసుకొని టోటల్గా మూవ్ అవుతాం సార్. రెండు అప్లికేషన్లు వచ్చినాయి సార్, ఒకటి అయిపోయింది సార్, మరి అయిపోయిన తర్వాత ఇంకొకటి నిన్న స్టార్ట్ అయింది సార్, 3-4 డేస్లో కంప్లీట్ అయింది. మొత్తం అయిపోతుంది పబ్లిక్ సపోర్ట్ తోటి? పబ్లిక్ సపోర్ట్ సార్ కంప్లీట్ అయింది. కావాలంటే మీ ఎమ్మెల్యేస్ తీసుకెళ్ళండి, పైపులు వస్తున్నట్టు అట్లా పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంటే పబ్లిక్ ఓన్ చేసి వస్తుంది. సాటర్డే వస్తానా సార్? అంటే రేపు వస్తాను. అయితే మెట్పల్లి మొత్తం వచ్చినాయి, ఈ మెట్పల్లి మొత్తం పైప్ లైన్ వచ్చేసింది. ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? 20 డేస్. ఎందుకు? 82 కిలోమీటర్స్. అవునమ్మా, 82 కిలోమీటర్స్ మీకు స్ట్రెచ్. ఏ గ్రామం ఆ గ్రామం కదా, ఏ గ్రామం ఆ సమరాదు, ఏ గ్రామం ఆ గ్రామం చేయాలి. బై మంత్ ఎండ్ పూర్తి కావాలి. ఏమే బాబు, మంత్ ఎండ్ పూర్తి కావాలి. వచ్చినోడేమో మంత్ ఇంకా 2 నెలలు అంటాడు, రానోడేమో రేపే చేస్తాడు. మిస్టేక్ ఉన్నా కానీ సార్ మాకు ఎన్హాన్స్మెంట్ రేట్స్ రాలేదు, కొత్త రేట్ రాలేదు కాబట్టి మేము చేస్తలేము అనే అపవాదు ఉండింది. అది క్లారిటీగా పర్ కాన్స్టిట్యున్సీ 10 OHS ఎన్హాన్స్మెంట్ ఏవైతే అగ్రిమెంట్ కాలేదో వాటన్నిటి కొత్త రేట్లతో సహా ఎస్టిమేట్లు అన్నీ అయిపోయి టెక్నికల్ అప్రూవల్ కోసం హైదరాబాద్ వెళ్ళారు. దాదాపు కొంతమంది ఏఈసీ ఈరోజు రాలేదు అవి అటెండ్ చేయడానికి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అగ్రిమెంట్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి కలెక్టర్ గారు అన్నట్టుగా బ్యాలెన్స్ ఎంట్రెస్ట్మెంట్ మన దగ్గర ఇంకా కొన్ని ఉన్నాయి, ఈ 2-3 డేస్లో నేను ఎంట్రెస్ట్మెంట్ చేస్తాను. దాని తదుపరి అగ్రిమెంట్ అయ్యే టైంలో వాడు వర్క్స్ చేస్తాడమ్మా, ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళేమన్నా మిమ్మల్ని ఎంపీడీఓస్ కానీ హ్యాబిటేషన్ స్పెషల్ ఆఫీసర్ని కానీ మండల స్పెషల్ ఆఫీసర్ని కానీ ఇంకా ప్రశ్న అడిగే సమస్య లేదు ఇంతవరకు ఉండే వాళ్ళకు సార్? ఒక్క నిమిషం. ఓకే, మీరు అన్నట్టు మొన్న కాంట్రాక్టర్గా రాలేదు సార్. మేము మండల లెవెల్లో ఒక మీటింగ్ పెట్టాం సార్, తర్వాత గ్రామ పంచాయత్ లెవెల్లో కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఎస్ఎస్సీ మెంబర్స్ మిగతా 70% ఆఫ్ ది పాపులేషన్ హౌస్ హోల్డ్ తీసుకొని వాళ్ళకు కూడా ఒక మీటింగ్ పెట్టాం. ఇంకా పైప్స్ రాలేదు మేడం, మీటింగ్ పెట్టారు అనేది ఒకటి అన్నారు. డామేజెస్ అవి కూడా అడిగారు. కనీసం మా కాంట్రాక్టర్ వచ్చి అగ్రిమెంట్ తర్వాత అయినా మేము పని చేస్తామని బోర్డర్కి ఇవ్వాలి కదా సార్. కానీ కనీసం తను మీటింగ్కి రాలేదు, ఫోన్ నెంబర్లో మేము ఫోన్ మాట్లాడితే కూడా రెస్పాండ్ అవ్వలేదు. సో అగ్రిమెంట్ తర్వాత అయినా కానీ తను పని అయితే చేయాలి కదా సార్. పైప్స్ వచ్చి పని చేస్తే ఒకసారి వచ్చి కలిసి చేస్తా అంటే ఓకే సార్. అదే మేడం, ఫస్ట్ మీరు అడిగింది పైప్స్ ఏమో.